హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దీప్తి. సో విజయవాడలో ఉన్న రియల్ బ్యూటీ సీక్రెట్స్కి రీసెంట్గా విజిట్ అయ్యాను. యాక్చువల్లీ ఇది ఉండి చాలా రోజులైనా కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దిస్ టు హ్యాపెన్ ది మోస్ట్ 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 సాటిస్ఫైయింగ్ బ్యూటీ సెంటర్ ఇన్ విజయవాడ. సో ఇక్కడికి రావడం జరిగింది. అసలు భూమి మీద ఉన్న కొన్ని వందల రకాల హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ నేను నా జుట్టు మీద చేస్తుంటా, బికాజ్ ఐ లవ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై హెయిర్. ఎన్ని రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ఆ లుక్తోనే ఒక ఆర్టిస్ట్కి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనేది నేను ఎక్కువ నమ్ముతుంటాను. ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్, స్టేజ్ షోస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో యూ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ హెయిర్, బ్లో డ్రయర్, ఐరన్ చేయడాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇందులో భాగంగా కొంచెం హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ఫ్రిజీగా అవుతుంది, అండ్ సమ్మర్ ఎఫెక్ట్ టూ మచ్ ఉంది కదా. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ నా హెయిర్ డ్యామేజ్ అయింది, అండ్ దాన్ని నేను మళ్ళీ తిరిగి నార్మల్సీకి తీసుకురావడం కోసం ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఉంది. చెప్పా కదా నేను ప్రపంచంలో అన్ని చేయించుకున్నాను, నాకు హెయిర్ సువ్వల్లాగా వద్దు. దిస్ ఇస్ మై ఫస్ట్ కన్సర్న్. ఆ స్కేల్ తగ్గించినట్టుగా స్ట్రెయిట్ లైన్స్ లాగా నాకు హెయిర్ వద్దు. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. అండ్ స్మూత్నింగ్ చేయించుకున్నా, కెరాటిన్ చేయించుకున్నా, బొటాక్స్ చేయించుకున్నా, ఒక పీరియడ్ వరకు హెయిర్ మనకి ఆ ఒరిజినల్ వాల్యూమ్ కానీ ఆ బౌన్సీనెస్ కానీ ఇదంతా మిస్ అవుతూ ఉంటుంది అనమాట. సో నా కన్సర్న్స్ అన్ని వాళ్ళకి చెప్పినప్పుడు మీరు ఆరామ్సే ఉండండి, రెస్ట్ ఎష్యూర్డ్, వీ విల్ టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. అండ్ రియలీ నియోప్లెక్స్ నేను చేయించుకున్న తర్వాత ఐ హ్యావ్ గాట్ ది అమేజింగ్ హెయిర్ విచ్ ఐ వాంటెడ్, విచ్ ఐ లాంగ్ ఫర్, అండ్ రియలీ థ్యాంక్స్ 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 టు రియల్ బ్యూటీ సీక్రెట్స్ విజయవాడ.